చుట్టపు చూపు కోసరం ఈ రోజు నేరుగా పోయి తిరుపతికి వెళ్ళి అక్కడి నుంచి వస్తున్నాడు. నాతో కూడా వస్తే ఈ పక్క వస్తే అవమానం కాబట్టి ఆ పక్క వస్తున్నాడు. తుఫాను క్రాస్ అయింది ఈ పక్క, ఆయన తిరిగేది ఆ పక్క. అంటే మీరు అర్థం చేసుకోవాలి, ఒక విషయం నేను ఎవరిని విమర్శించడానికి కాదు, మీలో కూడా ఒక అధైర్యం. ఆ అధైర్యం ఏంటి, ఎక్కువగా మాట్లాడితే మా తమ్ముడి కేసులు. ఎవరన్నా భయపడతారు, నాలాంటి వాడిని కూడా జైల్లో పెట్టగలుగుతున్నాడు. బాధ కదా, 40 సంవత్సరాలుగా నేను ఎక్కడ కూడా ఒక్క తప్పు చేయకుండా, టెక్నికల్ గా లీగల్ గా ఎక్కడ తప్పు చేయకుండా ఉంటే, అలాంటి వ్యక్తిని ఎలాంటి తప్పు కూడా చూపించకుండా ఉన్న పళంగా తీసుకుపోయి కేసు బుక్ చేసి లోపల వేసాడంటే మీరు అర్థం చేసుకోవాలి. అంటే నేను కూడా మనిషే కదా, నాకు కూడా బాధలు ఉంటాయి కదా, నాది కూడా ఒక మనసు ఉంటుంది కదా. చేయిన తప్పుకు ఎంత క్షోభ అనుభవించానో మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీరందరూ ముందుకు వచ్చారు, 52 రోజులుగా మీరందరూ వీరోచితంగా పోరాడారు, ప్రపంచం మొత్తం పోరాడారు, సంఘీభావాన్ని తెలియజేశారు. కానీ అతని ఉద్దేశం అది కాదు, నన్నే చేస్తే ఇంకా మీ అందరిని కూడా బెదిరించనే ఉద్దేశంతోనే చేశాడు. ఎప్పుడు కూడా ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒక మీకు అన్యాయం జరిగితే అడిగే హక్కు మీకు ఉంది. ప్రజాస్వామ్యంలో ఉన్న ఓటేశాం, విర్ర వీగితే రేపు 3 నెలల తర్వాత ఏమవుతుందో తెలంగాణ చూసాం. అంటే ఎందుకు నేను ఏ మాట చెబుతున్నానంటే, ఎప్పుడు కూడా నేను మాట్లాడుతున్నాను, ఒక్క సెకండ్ ప్లీజ్ చూద్దాం, తప్పు జరిగితే మాట్లాడాలని లేదా, విమర్శించాలా లేదా, నిలదీయాలా లేదా. ఈరోజు మీ పంట అంతా పోయింది, నేను ఇక్కడికి వచ్చి గవర్నమెంట్ పోడాలా? జగన్మోహన్ రెడ్డి బ్రహ్మాండంగా చేశాడు, పంట అంతా నాశనం చేశాడు, కాబట్టి నేను కూడా ఆయన పోగొడుతున్నాను. నేను పోగొడితే ఇంకేముందంటున్నా, మీ బతుకులు ఏమవుతాయంటున్నా. నేను అడిగాను, అడిగితే పోలీసులు వస్తారు, ఏదో కేసు పెడతారు, జైల్లో పెడతారు ఈ నాయకుల్ని. అంటే మీ తరపున మాట్లాడే నాయకుల్ని జైల్లో పెడతారు, కడానం మీరు అడిగితే మిమ్మల్ని జైల్లో పెడతారు. ఏంటిది, అందుకనే ఈరోజు మనం చూస్తే రాష్ట్రంలో చాలా నష్టపోయారు. మీరు 100 రోజులు రాస్తారు కదా కలెక్టమ్మా, ఇప్పుడు అయిపోయింది కదా మీ బతుకంతా. 1 ఎకరాకు 50 వేలు, ఇప్పుడు నేను ఒక రైతుతో మాట్లాడాను, 20 ఎకరాలు వేశాడు, 20 50 ఎంతైంది, 10 లక్షలు. 10 లక్షల రూపాయల్లో ఇప్పటికే ఆయన కవర్ ఇచ్చేసాడు. ఇప్పుడు ఎంత వస్తుందని చూస్తే 20 బస్తాలు 15 బస్తాలు వస్తాయి. అది కూడా బాగా మునిగిపోతే 10 బస్తాలు కూడా వస్తాయి. అంటే కనీసం 20% కూడా రాకపోతే అప్పు ఎక్కడ కడతారు మీరు? ఇప్పటికి ఉండే అప్పే చాలా ఎక్కువ, దేశంలోనే ఎక్కువ రైతు అప్పుల పాలైంది మన రాష్ట్రంలోనే. ఆత్మహత్యల్లో 2వ స్థానం కౌలు రైతులు మన రాష్ట్రంలోనే, అప్పుల్లో 1వ స్థానం మన రాష్ట్రంలోనే. ఏ విధంగా బతకాలి రైతాంగం? దీనికి అంత కారణం ఈ ప్రభుత్వం యొక్క ఇదే. ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నా, ఇప్పుడు మనం అందరం కలిసి ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచాలి.